సార్ ఏంటి ఉద్యమ నాయకులుగా గడప గడపకి వెళ్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏంటి మార్పు కోరుకుంటున్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది నిజంగానే అన్న మార్పు రాబోతుందా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెప్తారు మార్పు ఏం రాదండి మార్పు కోరుకునేది ఇంకా చాలా టైం ఉన్నది ఇప్పుడే తొందర ఏం లేదు మా అభివృద్ధి కాలనీలలో ఎన్ని రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వర్కులు చూసి ఇప్పుడేం మార్పు కోరుకోరు తర్వాత చెప్పలేము ఏదైనా ఉండదని ఉంటుంది ఉండదనేది గ్యారంటీ ఉండదు ఏదైనా కానీ మా పద్ధతిగా ఇప్పుడైతే ప్రతి కాలనీలో వర్కులు బ్రహ్మాండంగా చేస్తున్నాడు బ్రహ్మాండంగా నడుస్తుంది ఆ వర్కులను చూసే మాకు ఓట్లు వేస్తారు ఖచ్చితంగా మా పనితనం చూసే ఓట్లు వేస్తారు జనాలు అలాంటిది ఏమీ ఉండదు అంటే శ్రీలింగంపల్లికి సంబంధించి చాలామంది ఉద్యమ నాయకులు వాళ్ళు కూడా నామినేషన్ వేశారు రెబల్స్ అన్నారు తర్వాత విత్డ్రా చేసుకున్నారు ఏంటి ఉద్యమకారుల పరిస్థితి ఏంటి అనేది నా ప్రశ్న ఉద్యమకారుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు సరే కరెక్టే మీరు మాట్లాడింది ఉద్యమకారులది చాలామంది మాట్లాడుతున్నారు చాలామంది చెప్తున్నారు కానీ పార్టీ తీసుకుంటుంది అది పార్టీ నిర్ణయించుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఉద్యమకారులు ఆన్లకిన్లకి పోతున్నారు వాళ్ళు పోకుండా పార్టీని కాపాడుకునే శక్తి కేసీఆర్కు ఉన్నది కేటీఆర్కు ఉన్నది వాళ్ళు ఎట్లయినా అది దాని మీద ఈ ఎలక్షన్ కాగానే దాని మీద వాళ్ళు తీసుకుంటారు ఎలాంటి ఇబ్బంది ఉండదు మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం మేము కష్టపడ్డాం పార్టీకి కష్టపడి మేము ఇక్కడే ఉన్నాం మాకు ఏది టికెట్లు అనేది మా దగ్గర దాకా రాలేదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి అరే ఇది మళ్ళీ ఇబ్బంది అవుతుంది మారిస్తే ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో వాళ్ళు మార్చకుండా వాళ్ళు సిట్టింగ్లోకి ఇచ్చారు సిట్టింగ్లకు ఇచ్చినా మేము పని చేస్తున్నాం ఏదైనా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం పని చేస్తున్నాం ఇప్పటి వరకు పని చేసుకుంటూనే పోతున్నాం పార్టీకే పని చేస్తున్నాం ఎలాంటి దాంట్లో డౌట్ లేదు వాళ్ళు ఇవ్వని ఇవ్వకపోని ఉద్యమకారులం మేము తెలంగాణ తెచ్చుకోవాలనుకున్నాం తెలంగాణ తెచ్చినాం కొట్లాడినాం పోరాడినాం తెలంగాణ తెచ్చినాం తెలంగాణ తెచ్చినాక గిట్ట మాకు ఏం రాలేదని మేము ఫీల్ అవుతలే వస్తుంది మాకిట ఒక టైం వస్తుంది అనే ఆలోచనతో ఉన్నాం ఖచ్చితంగా మాకు ఆయన మాకు గుర్తిస్తాడు కేటీఆర్ గుర్తిస్తాడు 100% ఎందుకంటే మేము యువ నాయకుడు నమ్ముకున్నాము నమ్ముకొని ఆయన కింద సేవ చేస్తున్నాము పని చేస్తున్నాము మాకు ఎట్టైనా ఎట్టి పరిస్థితుల్లో మనల్ని గుర్తిస్తాడు అంటే అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అన్న సామెతను నేను గుర్తు చేయాలనుకుంటున్నాను అసలు ఉద్యమకారుల సైడ్ నుంచి పెద్దగా ఒత్తిడి లేదు అధిష్టానం మీద అనే మాట కూడా వినిపిస్తుంది ఏం చెప్తారు ఇప్పుడు ఒత్తిడి చేయడానికి మాకు ఎలాంటిది లేదు ఏం ఒత్తిడి చేస్తాం ఒత్తిడి చేసి ఏం చేస్తాం మా పరిస్థితి లేదు ఇప్పుడు ఒత్తిడి చేసే పరిస్థితి లేదు పార్టీని తీసుకురావాలి పార్టీ డెవలప్ కావాలి పార్టీ విధానం మార్చాలనే ఆలోచన ఇన్ని రోజులు చేసారు కాబట్టి పార్టీ గట్టిగా చేద్దాము బట్ గట్టిగా అయినాక మనల్ని కూడా పరిధిలో తీసుకుంటారు తొందరలో తీసుకుంటారు ఏమి ఇబ్బంది లేదు నాకు మస్తు సార్ చెప్పింది కేటీఆర్ సంగారెడ్డి ఓపిక వాడు నీకు ఏమి ఇబ్బంది లేదు నేను ఉన్నాను నేను చూసుకుంటాను అన్నాడు సరే మంచిది సంతోషపడి ఉన్నాం పార్టీలో ఉన్నాం కష్టపడుతున్నాం పార్టీకే సేవ చేస్తున్నాం ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇంకా పార్టీకే సేవ చేస్తాం మేము పార్టీలు మారే పరిస్థితి లేదు పార్టీలు మారం గిట మాకేమవసరం పార్టీలు మారడానికి టికెట్లు కావాలనుకున్నాడు పార్టీలు మారుతారు మాకు టికెట్లు అవసరం లేదు అనుకొని గమ్మున మేము పార్టీకే పనిచేస్తున్నాం వాళ్ళే మాకు రేపు గుర్తించి మాకు వాళ్ళే గుర్తించి ఇస్తారు తొందర ఎందుకున్నది ఇంకా ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ సైనికులమే తప్ప పదవులు ఆశించేవాళ్ళం కాదని చెప్పి ఇక్కడ ఉన్న ఉద్యమకారులు అందరూ చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ న్యూస్ 16 శ్రీలింగంపల్లి నియోజకవర్గం నుంచి